అంతకు మించి ఓకే ఈ రౌండ్ లో నేను డైస్ వేస్తాను, మీకు ఎన్ని స్టెప్స్ వస్తే అన్ని స్టెప్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం కి సెకండ్ టైం నుంచి మాత్రం మీకు టాస్క్ ఉండొచ్చు, పనిష్మెంట్ ఉండొచ్చు, లేదా మీకు పాయింట్లు రావచ్చు, లేదా మీరు ఏదైనా డాన్సులు గట్రా చేయాల్సి రావచ్చు, లేదా గిఫ్ట్లు అయినా రావచ్చు. మొదలెడదామా? అక్కడ 100 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఉంది. ఈ 100 కి ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళ 100 పాయింట్లు. అండ్ ఎవరికైనా గిఫ్ట్ వచ్చింది అనుకో, వాళ్ళని ఇంకొకళ్ళు దాటి వెళ్తున్నప్పుడు ఆ దాటేస్తున్న వాళ్ళు గిఫ్ట్ లాగేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అంకిత. 3, 1, 2, 3 చిరిది వచ్చి 1 శ్రీవాణి. 5, 1, 2, 3, 4, 5 ప్రత్యూష. 4, 1, 2, 3, 4 ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అంకిత నీకే, ఇదిగో 5, 1, 2, 3, 4, 5 టాస్క్ ఏం వస్తుందో అంకిత చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ శ్రీనిధి. 6, 1, 2, 3, 4, 5, 6 ఎల్ఈడిలో చూడు నీకేమొచ్చిందో. 5 నీకు ఈరోజంతా. 1, 2 తీసేసుకో, 3 తీసేసుకో, 4, 5 అంకిత నువ్వు అన్ని పూజలు చేసినా కూడా ఫలించకుండా పోయాయి. చూడు నీకేమొచ్చిందో టాస్క్. ఓహో జోకర్. అంటే ఏమీ లేనట్టే. ఆ వాళ్ళిద్దరు గిఫ్ట్లు వచ్చాయి. ప్రతీష నీకే. 4, 1, 2, 3, 4 చూడేమొచ్చిందో. తొక్కుడు బిళ్ళ ఆడవలెను. ఇక్కడ రా మధ్యలోకి వచ్చి. ఇదిగో మనం తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు బిళ్ళ వేయాలి కదా. ఇదిగో ఇది వేసుకో. మీరేదో తిన్నాను ఇస్తున్నారు అనుకో, నేను రెడీ అయ్యాను. సమానం వచ్చినా కూడా నీకు అసలు పోలే తిండి మీద యాస. విట్లడ్డు విట్లడ్డు చేద్దాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో పానీపూరి. అరే తొక్కకు. ఏంటి ఇంత చేసినా పగలట్లే ఆ పానీపూరి. అంటే వాడు ఎంత తొక్కితే అది అయి ఉంటుంది. ఓకే మళ్ళీ పళ్ళ సెట్ అది ఊడిపోయేలా ఉంది. అంకిత 5, 1, 2, 3, 4, 5 చూడు నీకేమొచ్చిందో టాస్క్. హీలియం బలూన్స్ పీల్చుకొని పాట పాడాలి అమ్మా. నా పూజలు ఫలించాయి, నా పూజలు వృధా అవ్వవు. మాదే వృధా అయింది, మాదే వృధా అయింది. ఓకే శ్రీనిధి 3, 1, 2, 3 ఏమొచ్చింది శ్రీనిధికి.
ఇప్పుడు వచ్చే మ్యూజిక్ కి డాన్స్ చెయ్యవలెను. మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. తాగు మోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. ఇక మందు ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని చక్కారే బందన్నా. మందుబాబు లాగా యాక్ట్ చేయాలి నువ్వు. కాసేపు చాలా కష్టమైన పని. నువ్వు మందుబాబువి, మీ ఆవిడ ఈవిడ. ఇవాళ ఇంకట్లా వెళ్ళిపోతున్నావు. అరే మామా, నీకు పెగల. అరే మామా, నీకు చీర కొందాం అనుకుంటున్నాను. ఎక్కడ కొట్టేద్దాం అనుకుంటున్నావు? కొట్టేద్దాం అనుకోట్లే, చీర కొందాం అనుకుంటున్నా. ఏంటి బాబు ఇది? ఈ రోజు కూడా తాగేసి వచ్చి మా అమ్మాయిని కొడుతున్నా? మీ డైలాగ్ ఈ సీన్ లో లేవు. చీర కొంటారంట, ఆగండి. చీర కొంటాడా? నాకు కూడా ఒకటి కొను మనం. అరే మామా, ఎక్కు పెగల. అరే మామా, మమ్మీ ఇంద్రం పారేసుకుంటారు డాడీ. కాస్త తీసి జాగ్రత్త చేసుకో. ఒసే పిచ్చిదానా ఇట్రాదే. అమ్మా నాన్న మధ్యలో నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పెద్దాళ్ళు ఉన్నారు, ఎప్పుడు అడ్డం పడుతూనే ఉంటారు. బాబు ఈ రోజు కూడా తాగొచ్చావా బాబు? ఈ సీన్లో మీకు డైలాగులు అయిపోయాయి బాబు. రే దోస్త్ రారా, చెప్పరా కొంచెం. బాబు వాడు కూడా తాగొచ్చాడా బాబు? రాలేదు ప్రత్యూష. ఆరు. వావ్, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. చూడు, ముఖం మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉంటే అన్ని పాయింట్లు. అర్రే సెట్ అంటే ఇక్కడే కాదు, అదిగో కూర్చున్న వాళ్ళు కూడా. దా 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 వెతుకుదా, అక్కడ టార్చ్ ఉంది చూడు, అదిగో ఆ టార్చ్ తెచ్చుకో. వన్ టూ, ఇక్కడ ఇంకోటి ఉంది, త్రీ ఫోర్ ఫైవ్. పొట్లన్నీ లెక్కెట్టకూడదురా, అక్కడ కెమెరామెన్ లకు చాలా ఉందిరా. అదిగో ఆ రాజు గారికి చూడు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి. 555 ఉన్నాయి. అంత లేదు, అసలు ఒక్కటి కూడా లేదు అతని మొహం మీద. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇదిగో ఇక్కడ ముక్కు దగ్గర ఉంది ఒకటి. ఎక్కువ టార్చ్ లైట్ కొడితే ముక్కు లోపల కూడా కనిపిస్తుంది బక్కలు. ఇదిగో ఇక్కడ చూడు, అక్కడ చాలా ఉన్నాయి పుట్టుమచ్చలు. ఒక్కటి కూడా లేదు, అస్సలు లేదు. ఆయన ఆయన పుట్టుమచ్చలు రోజు తోమి తోమి పోగొట్టాడు. ఈయనకుందా చూడు, అక్కడ దొరికింది మనకు పుట్టుమచ్చ, దొరికింది పుట్టుమచ్చ, దొరికింది ముక్కు మీద. ఒకటి ఉంది, ఒకటి రెండు మూడు మూడు. సో అక్కడేమో ఒక మూడు దొరికాయి. ఆ శ్రీవాణికి ఒకటి రెండు ఐదు, నాకు ఒకటి ఆరు. ఆరు అంటే మరి ఆయనదేమో క్లియర్ కాలేదు కాబట్టి నీకు ఐదు ఇస్తున్నా. ఐదు పాయింట్లు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకో. ఫైవ్ పాయింట్స్ ప్రత్యూష మైనస్ ఫైవ్.
ఇప్పుడు ఎవరు ఆడాలి? శ్రీనిధి. 6 1 2 3 4 5 6 ఏమొచ్చిందో చూడు. సో జోకర్ అంటే నీకేం రాలేదు శివని. 1 2 3 4 వస్తే కదా నువ్వు విన్ను. 4 1 2 3 4 50 50. ఓకే ప్రత్యూష -50 శ్రీనిధి -50.